అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ శైలజా రెడ్డి అల్లుడు బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద మొదటి వారాన్ని ముగించుకోగా ఇప్పుడు రెండో వారంలో అడుగుపెట్టిన ఈ సినిమాకు పోటీగా కొత్త సినిమాలు 4 రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సినిమా థియేటర్స్ భారీగా తగ్గుముఖం పట్టాయి. 4 కొత్త సినిమాలు రిలీజ్ అవుతుండగా శైలజా రెడ్డి అల్లుడు సినిమా థియేటర్స్ సగానికి పైగా తగ్గాయని చెప్పవచ్చు. మొదటి వారం మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 700 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయింది. కానీ రెండో వారం కొత్త సినిమాల కోసం ఈ సినిమా థియేటర్స్ తగ్గించడంతో ఓవరాల్ గా రెండో వారాన్ని ఈ సినిమా 300లలోపు థియేటర్స్ లో కొనసాగించనుంది. నైజాం లో 100 థియేటర్స్ వరకు, ఆంధ్ర మరియు సీడర్లలో 200లలోపు థియేటర్స్ వరకు ఈ సినిమా రెండో వారాన్ని కొనసాగించబోతున్నట్లు సమాచారం. మరి బాక్సాఫీస్ దగ్గర రెండో వారంలో సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయనేది ఆసక్తిగా మరగా బ్రేక్ ఈవెన్ కి సినిమా చాలా దూరం వెళ్లాల్సి ఉందని చెప్పవచ్చు. కొత్త సినిమాలలో భారీ క్రేజ్ ఉన్న సినిమాలేవి లేకపోవడం కొద్ది వరకు శైలజా రెడ్డికి అడ్వాంటేజ్ అనే చెప్పాలి. ఆ సినిమాలతో పోల్చుకుంటే ఫ్యామిలీ కంటెంట్ కూడా ఈ సినిమాలో ఉండటం, ఎంటర్టైన్మెంట్ పాలు కూడా ఉండటం కొద్దిగా కలిసి వచ్చే అంశం. కానీ సినిమాకు మౌత్ టాక్ బాగున్నప్పటికీ రివ్యూలు నెగిటివ్ గా ఉండటం భారీగా ప్రభావం చూపి వర్కింగ్ డేస్ లో భారీగా స్లో అయ్యేలా చేశాయి ఈ సినిమాను. మరి ఈ ప్రభావాలన్నింటినీ తట్టుకొని రెండో వారంలో సినిమా 300 థియేటర్స్ లో రన్ అవుతూ ఎలాంటి కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.